ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఉద్యోగ వ్యాపారాలన్నీ కదలకుండా కూర్చుని ఎక్కువ గంటలు ముందుకు వంచి చేయవలసి వస్తూ ఉంటుంది. ఇలా ఎక్కువ గంటలు ముందుకు వంచినప్పుడు కొంతమందికి అట్లా ఒకే భంగిమలో ఎక్కువ గంటలు ఫార్వర్డ్ బెండింగ్ చేయటం వల్ల ఈ షోల్డర్ మజిల్స్, ఈ నెక్ మజిల్స్ కూడా బాగా స్ట్రెయిన్ అవుతాయి. ఒక్కొక్కసారి అవన్నీ కూడా వాపొచ్చేస్తాయి, స్ట్రెయిన్ అయ్యి ఆ మజిల్ కూడా టెండర్నెస్ వచ్చేస్తుంది, బాగా ఉబ్బుతుంది కూడా. ఇక అట్టటి వాళ్ళందరికీ పని నుంచి ఇంటికి వచ్చేసరికి పనిలో కానీ ఇక్కడ భుజాలు ఈ మజిల్ ఇక్కడ లాగటం, ఈ భాగంలో ఇక్కడ లాగటం, ఇక్కడ నొప్పి అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి, ఇక్కడ ఇక్కడ మెడలో కూడా అక్కడ వాపు వచ్చి ఇంట్లో వాళ్ళు కూడా చూసినప్పుడు నొక్కితే కూడా అక్కడ గట్టిగా ఉంటుంది మజిల్ కొంచెం అక్కడ నొక్కి. ఇట్లా మీరు చేయిబెట్టేట నొక్కుతుంటే కూడా మీకు అక్కడ నొప్పి అనిపిస్తూ ఉందనుకోండి, అక్కడ స్వెల్లింగ్ వచ్చినట్టు అనమాట ఆ మజిల్స్ ఇవి. ఇలా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కంప్యూటర్ ఉద్యోగస్తులకి ఇట్లాంటి సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవటం వల్ల కూడా చాలామంది ఇంట్లో కదలకుండా ఎక్కువ గంటలు అట్లా ఉండటం వల్ల కూడా ఈ సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి. అంచేత దీనికి ఒక రిలీఫ్ కోసం నేను ఇప్పుడు ఒక మంచి న్యాచురల్ రెమెడీ చెప్పబోతున్నాను అన్నమాట. ఇలాంటి వాటికి మీ ఇంట్లో ఎవరికైనా ఇట్లాంటి సమస్య వస్తే, ఇంట్లో వారు ఎవరైనా సరే, మగవారికి వస్తే ఆడవారు, ఆడవారికి వస్తే మగవారు కానీ ఎవరో ఒకళ్ళు, లేకపోతే పెద్ద పిల్లలు ఉన్నా కానీ అలాంటి వాళ్ళతో ముసుగుంట భాగం నుంచి కింద ఇక్కడ మెడ చివరి భాగం నుంచి తల భాగంలోనే చివరి భాగంలో అక్కడ కొంచెం ప్రత్యేకించుకోండి. అక్కడ అట్లా నొక్కించడం, ఇట్లా వేళ్ళు పెట్టేసి ఈ భాగంలో ఇట్లాంటి చోట మెడ కండరాల మీద కూడా అలా కొంచెం నొక్కించటం మెల్లగా అట్లా ప్రెస్ చేస్తూ ఈ వీపు ఖండాలు, భుజాల ఖండాల మీద కొంచెం కొబ్బరి నూనె కానీ ఇంత నెయ్యి కానీ ఏదైనా తీసుకుని మెల్లగా మసాజ్ చేయించుకోండి ఆ వీపు మజిల్స్కి. ఈ లైట్గా అట్లా మసాజ్ చేస్తూ ఒక 5-10 నిమిషాలు ఉండేసరికి ఆ మజిల్ స్టిఫ్నెస్ అంతా, ఆ మజిల్ వాపు కూడా భలే తగ్గుతుంది అన్నమాట. ఆ మసాజులు కండి బయటికి వెళ్ళి చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది, దానికోసం కొన్ని రోజులు వెళ్తాం మానేస్తాం. మరి ఎట్లా ఎప్పుడొచ్చినా కానీ ఇంట్లో అలవాటు చేసుకుంటే మీకు అలాంటివి కూడా కొన్ని వీడియోస్లో కూడా చూపిస్తుంటారు మనకి, యూట్యూబ్లో కూడా కొడితే వస్తాయి కదా ఈ షోల్డర్ మజిల్ స్టిఫ్నెస్ తగ్గటానికి. అలా రుద్దుతూ ఉంటే కొంత ఫ్రీ అవుతూ ఉంటాయి అన్నమాట. మీకు ఎలా రుద్దినప్పుడు కొంచెం హాయిగా అనిపిస్తుందో మీరు చెప్తుంటే అవతల వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. అలా ఆ మజిల్ స్టిఫ్నెస్ తగ్గటానికి, ఆ మజిల్ వాపు తగ్గటానికి 10 నిమిషాలు పావు గంట సేపు అలా మసాజ్ చేసుకుని, దీనికి మసాజ్ అయిన తర్వాత అప్పటికే కొంత రిలీఫ్ వస్తుందండి. ఇట్లా మసాజ్ చేసేసరికి మీకు ఇక్కడ లాగటం, నొప్పి ఇవన్నీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తాయి, హాయిగా అనిపిస్తుంది. ఈ ముసుగుంట భాగాల్లో ఇట్లా వేళ్లతో నొక్కటం వల్ల, మెడ భాగాల్లో ఇట్లా పట్టుకుని ఇట్లా అంటం వల్ల ఎంత హాయిగా ఉంటుందో అలాంటి వాళ్ళకి. అలా 15-20 నిమిషాలు ఇంట్లో వాళ్ళతో చేయించుకుని తర్వాత ఒక ఐస్ బ్యాగ్లను మార్కెట్లో అమ్ముతుంటారు, అంటే సర్జికల్ షాపులు ఇట్లాంటి చోట అమ్ముతుంటారు. ఐస్ బ్యాగ్ తెచ్చుకోండి, ఐస్ మొక్కలు అందులో వేసేసేయండి, మూత పెట్టేసేయండి, ఐస్ బ్యాగ్తో కాపడం పెట్టండి. ఇక్కడ ఈ కండరాలు వాచినప్పుడు ఎప్పుడైనా సరే ఆ స్వెల్లింగ్ తగ్గాలి అంటే వేడి నీళ్ళ కంటే కూడా ఐస్ కాపడం చాలా బాగుంటుంది అన్నమాట. ఎక్కువసేపు ఒక 5-4 నిమిషాలు ఐస్ కాపడం అట్లా పెట్టి తీసేస్తుండండి. ఆ బ్యాగ్ లేదనుకోండి మీకు ఐస్ కాపడం ఎట్లా పెట్టుకోవచ్చు అంటే గుడ్డలో మీరు ఐస్ ముక్కలు వేసేసి ఒక టవల్లో కానీ నాప్కిన్లో కానీ దాన్ని అట్లా పట్టుకోండి, ఆ చల్లటి గుడ్డ వెళ్ళి అట్లా పెట్టండి అక్కడ షోల్డర్కి భుజానికి. అట్లా పెడితే మీకు వెంటనే ఆ భాగంలో మజిల్ అంతా వాపు తగ్గుతుంది అన్నమాట, ఉపశమనం బాగొస్తుంది. 5 నిమిషాలు పెట్టాక 2 నిమిషాలు వేడి నీళ్ళ బ్యాగులో వేడి నీళ్ళు పోసింది, ఆ వేడి నీళ్ళ బ్యాగ్ కాపడం పెట్టండి అట్లా అక్కడ మెడ భాగానికిను, ఈ షోల్డర్ భాగానికి, ఇక్కడ భుజానికి, షోల్డర్కి. ఏ మజిల్స్ అయితే మీకు ఎక్కడ పెయిన్ అనిపిస్తున్నాయో ఆ భాగాలు అట్లా పెట్టాలన్నమాట. మళ్ళీ 5 నిమిషాలు ఐస్ ప్యాక్ పెట్టండి, మళ్ళీ 2 నిమిషాలు అట్లా వేడి నీళ్ళు కాపడం పెట్టుకోండి. ఇట్లా రోజు మసాజ్ చేస్తూ కోల్డ్ ప్యాక్, ఐస్ ప్యాక్ పెట్టుకోవటం, మళ్ళీ 2 నిమిషాలు వేడి నీళ్ళు పెట్టుకుంటూ ఇట్లా చేస్తూ మీరు మెయిన్గా
ఇతర బరువులు మోయటం కానీ ఇతర పనులు కానీ ముందుకు వంచేవి కానీ చేయకండి. ఇలాంటివి విషయాలు శ్రద్ధ పెట్టి మీరు పడుకున్నప్పుడు నేను ఒక టెక్నిక్ చెప్తానండి. ఒక పల్చటి అంటే తవలు ఉంటుంది కదా ఇంట్లో, ఏదైనా మందపాటి టర్కీ టవల్ లాంటిది అన్నట్లు ఈ మాత్రంది, లేదా ఒక దుప్పటి లాంటిది, ఇంత లావున మడిచేసి వెళ్ళకేలా పడుకుని మెడ కింద ఆ టవల్ కానీ లేదా దుప్పట కానీ అట్టడితే పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టేసి మీరు వెళ్ళకేలా అట్లా పడుకోండి. అలా పెట్టి పడుకున్నప్పుడు ఆ మజిల్స్ ఫ్రీ అవుతాయి. రోజుకు ఒక 2 సార్లు 3 సార్లు 4 సార్లు అయినా కాస్త మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఇట్లా పెట్టుకోండి. ఇంటికి రావడంతో అట్లా, మళ్ళీ పడుకున్నప్పుడు రాత్రిపూట కూడా అట్లా కాసేపు, మధ్యాహ్నం స్ట్రెయిన్ అనిపిస్తే అట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. అలా పెట్టుకుని రిలాక్స్ అయితే ఈ మజిల్స్ స్టిఫ్నెస్ తగ్గుతుంది, ఆ స్వెల్లింగ్ కూడా అక్కడ బాగా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఆ రకంగా కనుక మీరు చేయగలిగితే ఇది ఒకటి. ఇక మీరు సాధ్యమైనంత వరకు ఇలా ఉన్నప్పుడు ముందుకు వంచే పనులు కానీ ముందుకు వంచే వ్యాయామాలు అసలు ఏమీ చేయకూడదు. బరువులు మోయటం, బరువులు లేపటం కూడా చేయకూడదు. ఆ మజిల్ స్వెల్లింగ్ తగ్గి ఆ నొప్పి తగ్గేదాకా బరువులు పట్టడం మోయటం అసలు చేయకూడదు. ముందుకు వంచే పూర్తిగా మానేయాలన్నమాట. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. స్వెల్లింగ్ తగ్గి ఇట్లా నొక్కినా కూడా ఆ మజిల్స్ పెయిన్ అనిపించట్లేదు అన్నప్పుడు అక్కడి నుంచి ఇక మీరు భవిష్యత్తులో ఇక ఇట్లాంటి కాపడాలు ఇవేమీ లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలంటే బ్యాక్ బెండింగ్ ఆసనాలని కంపల్సరీ చేయాలి. ఉష్ట్రాసన్, ధనురాసన్, భుజంగాసన్ ఇలాంటి ఆసనాలు 3 కంపల్సరీ మానకుండా చేయండి. అవసరమైతే మత్స్యాసన్, ఈ 3 ఆసనాలు చేసుకుంటూ ఉదయం 2-3 సార్లు సాయంకాలం 2-3 సార్లు ఇలాంటివి చేశారంటే భవిష్యత్తులో అలాంటి నొప్పి మళ్ళీ రాకుండా ఉంటుందన్నమాట. ఆఫీసులో వర్క్ చేసేటప్పుడు కొద్ది స్ట్రెయిన్ అనిపిస్తే అర్ధచక్రాసన్, ఇది నుంచుని మనం చేతి వేళ్ళని చూడండి, బొటన వేళ్ళు వెనక్కి పెట్టుకుంటాం, వీపుకి 4 వేళ్ళు బొడ్డు భాగం దగ్గరని పక్కనే పొట్ట మీద ఇట్లా పెట్టుకుంటాం. నడుము సపోర్ట్ ఇచ్చుకుని మెడనే నడువుని వెనక్కి విరిచి అట్లా నుంచుంటాం అన్నమాట. నడుము భాగం నుంచి మెడ వరకు మొత్తం హాఫ్ రౌండ్లో అట్లా బెండ్ అయింది కాబట్టి అర్ధచక్రాసనం అంటారు. నుంచుని చేసే సులువైన ఆసనం ఇది. ఆఫీసుల్లో కానీ వాష్రూమ్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 2-5 నిమిషాలు మధ్యలో ఎప్పుడన్నా ఆఫీసులో 8 అవర్స్ వర్క్లో 3-4 సార్లు ఇట్లా చేసుకోండి, వెంటనే రిలీఫ్ వస్తుంది. ఇట్లాంటి వాటికి సమస్య రాకుండా ఉంటుందన్నమాట. అంటే ఏమీ లేదు, ఈ రోజుల్లో ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య నెక్స్ట్ మజిల్ స్టిఫ్నెస్ అన్నమాట, షోల్డర్ మజిల్ స్టిఫ్నెస్ అన్నమాట. ఈ వాపు వీటిలో ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి న్యాచురల్ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ ట్రీట్మెంట్స్, ఈ మసాజ్ న్యాచురల్ క్యూర్ ఆసిన వల్ల మనం చేసే ఈ ట్రీట్మెంట్లు ఎంతోమందికి ఉపశమనాన్ని 15 రోజులు 20 రోజులు ఇస్తాయి. కాబట్టి మీలాంటి వారు ఇక్కడికి రాలేకపోయినా ఇంట్లో ఉండి ఇలా చేసుకుంటే బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.